చెల్లిపోయిందన్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు గ్రామ స్థాయి నుంచి బీజేపీలో చేరాలి, నరేంద్ర మోదీ నాయకత్వంలో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్ నేతలు కార్యకర్తల్ని సగౌరవంగా ఆహ్వానిస్తున్నారంటున్నారు కిషన్ రెడ్డి. బీఆర్ఎస్లో ఉన్నటువంటి గ్రామస్థాయి కార్యకర్తలు కానీ, సర్పంచులు కానీ, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పెద్ద ఎత్తున బీజేపీలో చేరుతున్నారు, చేరాలని కూడా నేను పిలుపునిస్తా ఉన్నాను. బీఆర్ఎస్కు తెలంగాణలో భవిష్యత్తు లేదు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు కేసీఆర్ కుటుంబం చుట్టే తిరిగింది, కేసీఆర్ కుటుంబానికే సేవ చేసింది, ప్రభుత్వం కానీ పార్టీ కానీ. కాబట్టి ఈరోజు దేశానికి సేవ చేయడం కోసము నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలందరూ భారతీయ జనతా పార్టీలో చేరాల్సిందిగా నేను సగౌరవంగా ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాను. కిషన్ రెడ్డి చేసిన కీలక వ్యాఖ్యలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. తెలంగాణలో దోపిడీ చేసి దేశమంతా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోందంటున్నారు కిషన్ రెడ్డి. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది, కాంగ్రెస్ పార్టీ కూటమి బీటలు వారుతోందన్నారు కిషన్ రెడ్డి. ప్రధాని అభ్యర్థిగా మోదీకి రాహుల్ ఏమాత్రం సరితూగరని, తెలంగాణలో అత్యధిక ఎంపీ సీట్లు గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశారు కిషన్ రెడ్డి. ఈరోజు తెలంగాణ నుంచి దోపిడీ చేసి దేశమంతా ఖర్చు పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఈరోజు పార్లమెంట్లో ఉన్నటువంటి సీట్లు కూడా కాంగ్రెస్ పెట్టి వచ్చేటువంటి అవకాశం లేదు. ప్రధానమంత్రిగా అభ్యర్థిగా నరేంద్ర మోడీ గారికి ఏమాత్రం రాహుల్ గాంధీ సరితూగే పరిస్థితి లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూటమే బీటలు బారుతున్నటువంటి పరిస్థితుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కేంద్రంలో ఏర్పడబోయేటువంటి ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలు అన్ని స్థానాలలో కూడా మరి గెలిపించి తెలంగాణ ప్రజల ఆశీస్సులు కూడా నరేంద్ర మోడీ గారికి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో తెలంగాణ నుంచి అత్యధికమైనటువంటి స్థానాలు గెలవాలనేటువంటి పట్టుదలతో ఈరోజు మా పార్టీ పూర్తి స్థాయిలో శక్తిని కేంద్రీకరించి ముందుకెళ్తాము.